సార్ ముఖ్యమంత్రి గారు నమస్కారాలండి. కూర్చోని కూర్చొని మాట్లాడండి. సార్ నా పేరు కోటేశ్వరి. మాది కమ్మంపాడు అనే చిన్న మారుమూల గ్రామం. మాది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు సాధారణ వ్యవసాయ కూలి, మా అమ్మ ఒక టైలర్. వాళ్ళు వాళ్ళ రెక్కలు కష్టపడి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్. కానీ నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే ఒక ఆశయం అయితే ఉండేది. మా పేరెంట్స్కి చెప్తే ఆనందించారు, కానీ మా ఆర్థిక పరిస్థితులు అడ్డొస్తాయేమోనని భయపడ్డారు. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రావడం వల్ల నేను నా ఇంటర్మీడియట్ వరకు సజావుగా చదువును సాగించగలిగాను సార్. ఇప్పుడు MBBS సీట్ కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజ్ వల్ల నాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో MBBS సీట్ వచ్చింది సార్. నా కలను సాకారం చేసుకోవడానికి మీ నిర్ణయం నాకు చాలా చాలా హెల్ప్ అయింది సార్. నేను, మా కుటుంబం, మా గ్రామం మొత్తం, అసలు నేను మా ఫ్యామిలీలోనే ఫస్ట్ డాక్టర్ సార్. మా ఎకనామిక్ బ్యాక్ అంటే ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి మా కుటుంబం భవిష్యత్తులో ఒక డాక్టర్ కుటుంబంగా మారుతుంది. మా జీవితాంతం మేము మీ పేరు చెప్పుకుంటాం సార్. జీవితాంతం నేను, నా ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. Good amma, congratulations and do well. You also, like your predecessors have said, that you also strive to do service to the common people.